గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్స్ బై సత్య. సో టుడే వీడియో ఏంటంటే నేను మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా మార్నింగ్ టు నైట్ డైలీ రొటీన్ వీడియోని ఈరోజు నేను మీకు చూపిద్దామని అనుకున్నాను. సో మళ్ళీ లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ కొట్టడం మర్చిపోద్దు. సో ఇప్పుడు మార్నింగ్ టైం 9:30 అవుతుంది. సో ఇప్పుడు లేవగానే బ్రషింగ్, ఇద్దరం బ్రష్ చేయడానికి వెళ్ళాం అండ్ ఫేస్ వాష్. సో ఫ్రెష్ అప్ అయిపోయాం అండ్ అమ్మమ్మ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశారు విత్ పిక్కిల్. సో ఉప్మా అయితే మా ఇద్దరికి చాలా నచ్చింది, చక్కగా తిన్నాము. నెక్స్ట్ తిన్నాక ఒక 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకుంటాము. ఇక్కడ బకెట్ దగ్గర లాగేస్తున్నారు చూడండి. సో ఇప్పుడు కాసేపు పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాం. శాత్ర ఏమో పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఈ పాటకి డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ చూడండి. సో డ్యాన్స్ కూడా తిను బాగా చేస్తుంది. సో ఏ పాట పెట్టినా డ్యాన్స్ చేస్తుంది అని చెప్పి కాసేపు నేను కూడా రిలాక్స్ అవుతామని చెప్పి సో పాటలు పెట్టుకుని అలా కాసేపు విన్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము పడుకున్న లేసిన తర్వాత బెడ్ మొత్తం దుప్పటి అవన్నీ నీట్గా సెట్ చేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాక దేవుని దర్శనం తీసుకున్నాము మేమిద్దరము. సో ఇప్పుడు ఫిషెస్కి ఫుడ్ వేసిన తర్వాత నా డైరీ టైం అనమాట. నేను యూట్యూబ్ వీడియోస్ ఏమేమి చేయాలని యూట్యూబ్ ప్లాన్ మొత్తం ఈ డైరీలో నేను నోట్ చేసుకుంటాను డైలీ ఏమేమి వీడియోస్ చేయాలని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇల్లు క్లీన్ చేస్తున్నాము. శాత్ర బెడ్రూమ్ అండ్ నేను ఇక్కడ బయట బాల్కనీ క్లీన్ చేస్తున్నాను. సో ఇలా రోజు ఇలా టైంపాస్. సో ఇప్పుడు మా ఇంట్లో కర్రీ స్పెషల్స్ వచ్చేసి ఎగ్ కర్రీ అండ్ విత్ కోకోనట్ చట్నీ. పిన్ని ఎగ్ తినదు సో అందుకని చెప్పి మా అమ్మమ్మ ఆమ్లెట్ వేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు ప్లేట్స్ తీసాను. సో అమ్మమ్మ ముద్దపప్పు కూడా చేశారు. సో అది నాకు చాలా ఫేవరెట్ ముద్దపప్పు చేసి. సో మాకైతే కర్రీ చాలా నచ్చినాయి, స్పెషల్గా ఉన్నాయి, చాలా బాగా నచ్చినాయి మాకైతే. సో చక్కగా తిన్నాము టీవీ చూసుకుంటా. సో లంచ్ డిన్నర్ చేసిన తర్వాత మాకు ఫ్రూట్స్ తింటాం అలవాటు. సో కస్టర్డ్ యాపిల్ వచ్చేసి నా ఫేవరెట్, సో అందుకని చెప్పి తింటున్నా. ఇది బనానా తింటుంది, సో నేనైతే కస్టర్డ్ యాపిల్ తింటున్నా. సో డైలీ అయితే నేను ఒక క్రాఫ్ట్ చేస్తాను ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు కూడా ఒక క్రాఫ్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఒక క్రాఫ్ట్ అయితే డిసైడ్ అయ్యా, స్పిన్నింగ్ వీల్ చేద్దాం అనుకుంటున్నా. రోజు ఒక గేమింగ్ క్రాఫ్ట్ చేసి ఆడతాము. సో ఇలా ఒక్కొక్క ఛాలెంజ్ పెట్టి సో ప్రిపేర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. స్పిన్నింగ్ వీల్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది. సో మేము గేమ్ కూడా స్టార్ట్ చేసేసాం. సో నేను కేక్ తెచ్చాను ఇద్దరికి 2 pieces. చూసారు కదా ఏ ఫుడ్ అయినా నో హ్యాండ్స్ ఇలా తినాలి, ఎంత కామెడీగా ఉందంటే. అసలు ఇద్దరం కొట్టేసుకున్నాం అసలు అయితే, ఇద్దరు తలకాయలు అద్దొచ్చేసి. సో నెక్స్ట్ ఛాలెంజ్ ఫింగర్ ఛాలెంజ్ వచ్చింది. ఫింగర్ ఛాలెంజ్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో అందులో నేనే విన్. సో ఇది వచ్చేసి నో హ్యాండ్స్ డ్రింకింగ్ ఛాలెంజ్ అనమాట. హ్యాండ్స్ చేయకుండా, అంటే హ్యాండ్స్ అంటే మనం పైకి ఎత్తకుండా జస్ట్ మౌత్ యూజ్ చేసి తాగాలి. సో ఈ ఛాలెంజ్ వచ్చేసి క్షాత్ర విన్ అయింది. సో గేమ్స్ అవన్నీ అయిపోయినాయి అండ్ కాసేపు మళ్ళీ కోకోతో ఆడుకున్నాం. అలాగా పిన్ని వర్క్ చేసుకుంటారు, హోమ్ వర్క్ అంటారు కదా. సో ఆ వర్క్ అనమాట వర్క్ అయిపోయింది, కోకోతో అలా టైంపాస్ చేద్దాం. సో నెక్స్ట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ తింటాం కదా, బనానా తింటున్నాను. సో కోకో చాలా చూస్తున్నాడు, సో అందుకని చెప్పి వాడు కూడా పెట్టాను. ఇందాక విండో దగ్గర వెయిట్ చేశాను మా తాతయ్య కోసం, తెగ వెయిట్ చేస్తాడు నైట్ అయితే. సో నెక్స్ట్ ఇంకా మౌత్ వాష్ చేసుకుని ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా నైట్ టైం గుడ్ నైట్, బాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.